దురాలోచన. చెప్పండి, మనిషి ఆలోచన ఏమైపోయిందంటే మొట్టమొదటిగా పాడైపోయింది. అక్కడి నుంచే కుళ్ళు బయలుదేరింది మనిషి జీవితంలో. ఆలోచనలే సరిగా లేవు, ఎందుకంటే ఆలోచనలు మనమే కాబట్టి ఇంకేమన్నా చేసుకోవచ్చన్న ఆలోచన కొంతమందిలో ఉంటుంది. మంచాల మీద పరుండి పాపపు యోచనలు యోచించే వారికి శ్రమ అన్నాడు బైబిల్లో. యూజువల్గా మంచం మీద పడుకోగానే మనిషికి ఏమొస్తాయట? యోచనలు వస్తాయి, ఆలోచనలు. అవి ఎలా ఉన్నాయి ఆలోచనలు? ఒక దైవజనుడు అంటాడు, రాత్రిను మంచం మీద పడుకున్న తర్వాత నిద్రలోకి జారుకునే ఒక 15 నిమిషాల సమయం ఉంటుందట. ఆ 15 నిమిషాల సమయంలో నువ్వు ఏదైతే ఎక్కువగా ఆలోచన చేస్తున్నావో అదే నువ్వు అన్నాడు. జాగ్రత్త గమనించండి, వాట్ డిఫైన్స్ ఏ హ్యూమన్ బీయింగ్, ఒక మనిషిని డిఫైన్ చేసేది ఏంటంటే రాత్రి మంచం మీద పడుకుని నిద్రలోకి వెళ్ళేంత వరకు ఒక 15 నిమిషాల టైంలో మానవుడు కొన్ని విషయాలు ఆలోచన చేస్తాడట, అవే నువ్వు అన్నాడు. ఇప్పుడు అడుగుతున్న ఒక ప్రశ్న, ఆ టైంలో నువ్వు ఆలోచన చేసే విధానాలు ఏంటి? దుప్పి నీటి వాగుల కొరకు ప్రభు అన్న ప్రాణం నీ కొరకు ఆశపడుతుందని కొరకుమారుల వలె నువ్వు చెప్పగలిగే స్థితిలో ఉంటే నువ్వు నిజంగా ధన్యుడివే. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆ సమయంలో నువ్వు దేవుని గురించి ఆలోచన చేస్తూ రేపొద్దున్న నేను లేచిన తర్వాత దేవుని కోసం ఎలా వాడబడాలి, దేవుని మహిమార్థం ఎలా బ్రతకాలి, రేపొద్దున ఎన్ని అధ్యాయాలు బైబిల్ చదవాలి, దేవుని కొరకు నేను ఎలా బ్రతకాలి, నా సాక్షి జీవితాన్ని ఎలా కాపాడుకోవాలనే విషయాలు కనుక నువ్వు ఆలోచన చేసి పడుకుంటున్నావంటే నువ్వు ఖచ్చితంగా దేవుని చిత్తానుసారంగా బ్రతుకుతున్నావు. అలా కాకుండా నీ మనసులోనికి వేరే వేరే ఆలోచనలు వస్తున్నాయి అంటే నీ మనసు ఇంకా మారలేదు, నీ మనసు ఇంకా మారలేదు. ఈ చెడ్డవన్నీ కూడా మనిషిని హృదయంలోంచి బయటకు వస్తున్నాయి, ఆ మార్పు రావాలి. ఐగుప్తులో ఇస్రాయేలు ప్రజలు ఉన్నంతకాలం మొదట సరదాగానే ఉంది. గోషెన ప్రాంతంలో యోసేపు వారిని పిలిచి చూసినప్పుడు వా వాట్ ఎ వండర్ఫుల్ ల్యాండ్, వాట్ ఎ బ్యూటిఫుల్ ల్యాండ్ అని అనుకున్నారు. కానీ రాను రాను దినాలు గడిచే కొలది, సంవత్సరాలు దొరలేకొలది, ఆ ప్రాంతమే వారికి ఉరిగా మారిపోయింది. ఏ పాపమైనా మొదట్లో చాలా సరదాగానే ఉంటుంది. ఒక అక్రమ సంబంధాన్ని తీసుకోండి, మొదట్లో చాలా సరదాగా ఉంటుంది, ఆ తర్వాత కొంతకాలానికి సరదా మొత్తం ఏమైపోద్ది, తీరిపోద్ది. ధూమపానం తీసుకోండి, మొదట్లో సరదాగా ఉంటుంది, అందరినీ పిలిచి నా ముక్కులోంచి పోగొస్తుందరా అంటాడు. వస్తుంది నాయన, మరి ఎందుకు రాదు? ఆ తర్వాత నీ జీవితం అంతా పొగ్గొట్టుకుపోద్ది, నీకు అర్థం కావట్లేదు. కొంతమంది త్రాగు నేర్చుకుంటా ఉన్నారు, త్రాగడం. ఈరోజున స్త్రీలు కూడా పోటీలు పడి తాగుతున్నారు. మీరేం తక్కువేం కదండి, మీరంటే మీరు కాదు, స్త్రీల గురించి నేను మాట్లాడతాను, లోకంలో ఉన్న స్త్రీల గురించి. అబ్బాయిల కన్నా ఎక్కువ పోటీలు పడి తాగే అమ్మాయిలు లేరంటారు ఈ రోజుల్లో? ఉన్నారు. వారు పెరుగుతున్న వాతావరణం, మీరు బెంగళూరు కోడమంగల్ అనే ప్రాంతానికి వెళ్ళి చూస్తే అక్కడ అబ్బాయిలే బాగున్నారేమో అనిపిస్తుంది అమ్మాయిల కన్నా. అంత భయంకరంగా ఉంటారు అమ్మాయిలు, ఇష్టానుసారంగా గొంతులు వేయడం, సగం సగం బట్టలు వేసుకోవడం, నలుగురు మధ్యలోకి వచ్చి త్రాగి పడిపోవడం, ఎవరు తీసుకెళ్తున్నారో ఎటు పోతుందో కూడా తెలియని పరిస్థితుల్లో ఎన్ని జీవితాలు పతనం అయిపోతున్నాయో తెలుసా? పాపం ప్రారంభంలో చాలా సరదాగా ఉంటుంది. ఎవడో అంటాడు, నీ ముఖం చంద్రబింబంలాగా ఉందనగానే మొదట అద్దె చాటింగ్ ఇంకా. అవునా, నిజమా? నిజమే, నాకు ఇప్పటిదాకా ఎవరూ చెప్పలేదు. ఇంక మొదలు పెడతాడు చాటింగ్, చాటింగ్ కాస్తా మీటింగ్ అవుద్ది, మీటింగ్ కాస్తా డేటింగ్ అవుద్ది, ఆ తర్వాత ఏంటి, సకల నాశనాలన్నీ జీవితంలోకి వస్తూనే ఉంటాయి. బీ కేర్ఫుల్ డియర్ ఫ్రెండ్, చిలమ జాగ్రత్త. నీ యవ్వన కాలంలో ఎంత జాగ్రత్తగా ఉంటావు, ఎవడో వస్తాడు నీ ముఖం చంద్రబింబంలాగా ఉంటాడు. నువ్వు చంద్రబింబంలో ఏం లేవు, నువ్వు నీవులాగానే ఉన్నావు, ఫీల్ అయిపోక ఓకే, ఎవరో ఏదో అన్నారు. అది అలా ఎవరైనా అనగానే ఆధార్ కార్డు చూసుకో ఒకసారి, చాలా అద్భుతంగా ఉంటావు దానిలో. అస్మాన్ ఫేస్బుక్లో నీ ప్రొఫైల్ పిక్చర్ అయినా చూసేది, అప్పుడప్పుడు ఆధార్ కార్డు కూడా చూసుకో, వెంటనే పర్సులో పెడే, అది ఎవరో మనకు అర్థం కావట్లేదు అన్నట్టుగా ఉంటుంది. చూడండి, పర్లేదు, వాటిని చూడండి, జీవితం విలువ తెలుస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. బ్లెస్సీ గారు అంటూ ఉంటారు అప్పుడప్పుడు నన్ను, ఏమండి ఈ డ్రెస్లో బాగున్నారండి, ఆధార్ కార్డు ఎక్కడుంది, పట్టురా త్వరగా. నా ఆధార్ కార్డులో నేను ఎంత అందంగా ఉంటానంటే అంత అందంగా ఉంటాను దానిలో. చూపించమని అడక్కండి, చూపించండి, మనకు మనం చూసుకోవడానికి అది. ఆల్రైట్, అనవసరమైన పొగడ్తలకి అనవసరమైన అభినందనలకు పడిపోకండి. నువ్వేంటో నీకు తెలుసు, జాగ్రత్తగా ఉండు జీవితంలో. అపవాది క్రీపింగ్ అంటారు దాన్ని, అలాగే ఒక్కొక్కడికి ఒక్కొక్కడికి లోపలికి వచ్చేస్తాయి, జీవితాన్ని పాడు చేస్తాయి. ఒక సందర్భంలోకి వచ్చి తర్వాత తెలుసుకుంటావు, అయ్యో నేను ఇలా చేయకుండా ఉంటే బాగుండేది, నేను ఇలాంటి నిర్ణయం తీసుకోకుండా ఉంటే బాగుండేది, ఇలాంటి అసభ్యకరమైన ప్రాంతంలో నేను ఉండకుండా ఉంటే బాగుంటుంది, నీకు అర్థమైంది.
దేవుడు తన వాక్యం ద్వారా నిన్ను సంధిస్తున్నప్పుడు ఐగుప్తు నుండి బయటకు రావాలని కోరుతున్నావా, లేదా ఇంకా ఐగుప్తు బానిసత్వంలో ఉండిపోతావా? మూలుగారట. లార్డ్, వీ నీడ్ డెలివరెన్స్ ఫ్రమ్ దిస్ ల్యాండ్. వీ వాంట్ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్ ల్యాండ్ అండ్ ఎంటర్ ఇన్ ద ల్యాండ్ వేర్ మిల్క్ అండ్ హనీ ఫ్లో. ఎక్కడైతే పాలు తేనెలు ప్రవహిస్తాయో ఆ ప్రాంతంలో ఉండాలని కోరుతున్నాం. కోరుకున్నావు ఎప్పుడైనా? పాపాన్ని ఆస్వాదిస్తూ పాపంలోనే బ్రతుకుతున్నావా, లేదా దేవుడిని కొరకు సిద్ధపరిచిన గొప్ప ఆశీర్వాదాలు తీసుకోవాలని ఆశిస్తున్నావా? ఒక్క మాట మాత్రం వినండి, ఈ లోకంలో ఏ ఒక్కరూ ఇవ్వలేని ఆనందం కేవలం ప్రభువు మాత్రమే ఇవ్వగలడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ లోకంలో ఏ ఒక్కరూ ఇవ్వలేని సమాధానం ఎవరివ్వగలరు? దేవుడు మాత్రమే ఇవ్వగలడు. ఈ లోకంలో ఏ ఒక్కరూ డిఫైన్ చేయలేని జీవిత మీనింగ్ కేవలం బైబిల్ దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే నీకు అర్థమవుతుంది. యు విల్ నో హౌ ప్రెషియస్ యు ఆర్.